टीएसपीएससी क्वेश्चन पेपर लीकेजी पै आंदोलन को दिग्न बीजेवैएम कार्यकर्त अरेस्ट नॉन बेलेबल केसलु बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय तप्पुबट्टारु अरेस्ट कार्यकर्त परामर्शिंचडानिकि इवाल चंचलगूड सेंट्रल जैल को वेल्लिन बंडी संजय राष्ट्र प्रभुत्व पनितीरुनु तप्पुबट्टारु सीएम केसीआर केटीआर राष्ट्र में निरुद्योग जीवित चिलगाट मार तपुना वाली यायम पोरा अरेस्ट प्रश्न दादापुर बीजेवैएम कार्यकर्त अरेस्ट वाल नॉन बेलेबल वारंट आग्रह व्यक्त केटीआर मंत्री इंचार्ज तीसुकुन्नवन्नी फेल मंडिपड्डार धरणी स्कैम पोयिन एडादी जरिगिन इंटर बोर्ड एग्जाम्स इप्पुडु जरिगिन टीएसपीएससी पेपर लीक व्यवहारं कूडा केटीआर आईटी शाख कनुसन्नल्लोने जरिगायनि मंडिपड्डारु इवन्नी जरुगुतुन्न केटीआर पै सीएम केसीआर स्पंदिंचकपोवडं हास्यास्पदं अन्नारु पनुलु चेयरानिवाडु मंत्रिगा उंडडं वेस्टनि वेंटने केटीआर मंत्री पदविकि राजीनामा चेयालनि डिमांड चेशारु युवत कोसम प्रश्न प्रयत्नी युवमोर्चा राष्ट्र अध्यक्ष भानु प्रकाश तो इतर युवमोर्चा कार्यकर्त रिमांड बेल राकुंडा बाधपड़ राजु नेता चिन्न पिल्लर विद्यार्थुक युवत अन्यायम जो प्रश्न सर नीने बगलगटे सर प्रश्न सर इबंध पड़ना सर नदीपे सर कहीं राजु नेता उस्मा यूनिवर्सिटी स्टूडेंट उद्यमकार प्रस्तुत युवमोर्चा कार्यकर्ता पे बाधपड़े जेल को बाध लेद నేను తెలంగాణ రాష్ట్రానికి భారత జనతా పార్టీ కార్యకర్తగా యువమోర్చ కార్యకర్తగా ఈ రోజు ఉద్యమం చేసొస్తున్నాను నేను నేను ప్రశ్నించడానికి పోతే యువత కోసం ప్రశ్నించడానికి పోతే నాకు పసిపిల్ల ఉన్నారు ఒదిలిపెట్టండి సార్ కూడా కనీసం ఒదిలిపెట్టలే జైలుకి పంపిరాన మా ఇంట్లో ఏమవుతుందో తెలుదన్న అని చెప్పి ఆ పిల్ల బాధపడుతుండు ధైర్యంగా ఉన్నాడు ఇట్లా యువత కార్యకర్తలు ప్రతిసారి భారత జనతా పార్టీ కార్యకర్తలు జైలుకి పంపడం సర్వసాధారణమైంది మేమే భయపడటం కూడా కాదు కేసీఆర్ అనుకుంటాడు భయపడతాం కూడా మేము భయపడటం కాదు మేము रूम रूप ग्यारंटी मल्ला मैं बाधा अन्नी जिले रेडी असल प्रश्न पत्र लीकेज दीन विचारण जरपाले असल पूर्ति टीएसपीएससी कमीशन पूर्ति रद्द वाल प्रसिक्यूट फस्ट इंटरमीडियट विद्यार्थुला आत्महत्या केस सीट अटे बिकी मियापूर भूमल केस सीट अटे बिकी सिट एम सीट विषय में सीट अटे बिकी सिटे प्रभुत्वमे तप्पुचिंदि मुख्यमंत्री कुटुंब सभ्युल भागस्वामी जिले नेरत्वं कापाडडानिकि सिट एसिरु अन्नदि स्पष्टमैंदि सिट्टिंजर्स तो विचारण तप्पुचेयले नुव्वु तप्पु चेयनप्पुडु सिट्टिंजर्स तो विचारण जरुगुतदि नीकु वच्चे नष्टमैंदि ఇది మొత్తం కూడా కేసీఆర్ కొడుకు ఆడుతున్నాడు కేసీఆర్ కొడుకు డ్రామా ఇదంతా కూడా కేసీఆర్ కొడుకు ఐటి శాఖ మంత్రి ధరణి ఆయనకి సంబంధించింది సంపేడు పైసలు పుట్టుపడతా పెరుదాల ధరణి అంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆయనే ఆ శాఖ మంత్రి ఆయనే 2700 3700 పసిపిల్లల ప్రాణాలు తీసుకుంటారు దొంగ మూర్ఖులు వీరు బట్టే బాజిగాలు ఎంత రుసు రోజుకుంటారు ఎంత రక్తం దాతారు వీళ్ళు అప్పుడు కేసీఆర్ కొడుకుని మందలించాడు ధరణి విషయంలో ఇంత స్కామ్ జరిగింది మందలించాడు ఇవాల ఈ డిఎస్పిఎస్సి పేపర్ లీక్ విషయంలో కూడా ఐటి శాఖ ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్ అది మన కొడుకుడు ఏమన్నాడు అదే వేరే మంత్రి వేరే ఎమ్మెల్యే తప్పేస్తే రాజీనామా చేస్తుండే భర్తలు వేస్తుండే ఈ కేసు వివాహ కేసు మొత్తం అన్యాయం జరిగింది
గొప్ప కుల్లర్ ఏంది అని చెప్పి బయటికి వస్తుండే ఆయన కొడుకు ఒకటే కొడుకును కాపాడుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు కొత్త డ్రామా మళ్ళీ కొత్త డ్రామా ఏం చేస్తున్నారు వాళ్ళ బీజేపీ కార్యకర్తలు ఒక ఆయన సిగ్గున అకలు నాకు కొంచెం 2014 లో ఎక్కడ సర్పంచ్ ఎన్నికలు జరిగితే పక్కింటి ఆయన వచ్చి ప్రచారం చేసాడు అని బీజేపీ కార్యకర్తలు మరి బీజేపీ కార్యకర్త 2014 లో బీజేపీ కార్యకర్త అంటున్నా మరి 2017లో నీ టిఎస్ చేజల్ ఎంప్లాయ్ అనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ఏం బికిన ను అంటున్నా ఒక మామూలు స్టార్టప్ కంపెనీ ఏం చేస్తది రిక్రూట్మెంట్ చేసుకుంటే ఫీడ్‌బ్యాక్ తెలుసుకుంటది ఇనే బ్యాక్ గ్రౌండ్ ఏంది ఇనే పరిస్థితి ఏంది అని తెలుసుకొని చేస్తారు మామూలు చిన్న చిన్న కంపెనీలే ను పెద్ద నాకు పెద్ద కోత కోస్తాడు డేటా సెంటర్ అంటాడు ఒకటి సెక్యూరిటీ అండి సైబర్ సెక్యూరిటీ అంటాడు పోలీస్ వ్యవస్థ అంటాడు ఏడవని అని అంత పేపర్ లీక్ దాన్ని కూడా ఆపలేకపోతుంది 2017లో ఆ వ్యక్తి టిఎస్టిఎస్ లో నీ కింద పనిచేసే దానిలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఆయన ఇంతగా చేంజ్ చేస్తాడు మళ్ళీ చేస్తాడు టిఎస్పిఎస్ లో పెట్టాడు అంటే గుర్తించలేని చాతకంతలు ఎందుకు మంత్రి అంటున్నా నేను నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు నువ్వు ఆయన బీజేపీ కార్యకర్తనాట నాకు ఆయన సంబంధం ఉందట నన్ను రోజు రోడ్డు మీద వస్తాను సిగ్నల్ కాడ కూడా ఆపుతారు నేను ఆపి నాతో సెల్ఫీలు దిగుతారు నాతో నేను సెల్ఫీ దిగుతా రోజు వెయ్యి సెల్ఫీలు దిగుతా నేను ఇంకా సెల్ఫీ అందరి సంబంధం ఉన్నట నీకెవరు నీ అయ్యే దొరకడు నీ అయ్యే ఎక్కడ దొరకడు నువ్వు నువ్వెవరు దొరకవు మీకంత ఫుల్ బిజీగా రోజంతా సార దంద అయినా డ్రగ్స్ దంద అయినా లిక్కర్ అన్ని దందాలి అన్న మీకు అదే బిజీ మీకు ఏమైంది మరి వాళ్ళ ఈ చట్టం కారణం వాళ్ళు అంటే ఎట్లా బట్టబాచి వేషాలు దగ్గులు బాచి ఫాల్ట్ వేషాలు వెళ్ళాయంటే రేణుక అనేటువంటి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ వాళ్ళ అన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వాళ్ళ కుటుంబం అంతా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎవరి కోసం పేపర్ లీక్ అయింది చెప్పాలే అక్కడక్కడ మురిగే కుక్కలు చెప్పాలి ఇవాళ సిగ్గుండాలే మీ ఆ దృష్టి మళ్లించడానికి ఈరోజు మీరు చేసారు సరే ఇది ఏ టీవీ ఛానల్ అయినప్పుడు కూడా ఒక్కసారి వినిపిస్తుంది ఏ టీవీ ఛానల్ పేరుతో చూపడుతుంది ఏం జరిగిందని మీడియాలా